యా వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ నుంచి, ఇది మనకి మెయిన్ కాలేజీగా ఉంది, ఇది టీఎస్ఎం సెట్లో ఫస్ట్ ర్యాంకర్స్ దీనిలో జాయిన్ అవుతారు. టాప్ 3000 ర్యాంకర్స్ వరకు దీనిలో జాయిన్ అవుతారు. దీనిలో ఏమేమి కోర్సులు ఉన్నాయి, మనకి ఎంతవరకు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఈ సంవత్సరం ఏమైనా పెరుగుతాయా లేకపోతే ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అనే విధంగా అనేది కూడా మనం చూద్దాము. ఇది జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వెబ్సైట్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు కోర్సెస్ ఆఫర్డ్, వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. మనకి కోర్సెస్ ఆఫర్ చేసేది మనకి సివిల్ ఇంజనీరింగు ఆఫర్ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది చూడండి మీరు, సివిల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 60 సీట్స్ మనకి, 60 సీట్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఆఫర్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఆఫర్ చేస్తున్నారు, 60 సీట్స్. మెకానికల్ ఇంజనీరింగ్ 60 సీట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 60. ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ అయితే నెంబర్ ఆఫ్ కొన్ని కాలేజీలో ఈసీఈ సీట్స్ వచ్చి 120 సీట్స్, 180 సీట్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సీట్స్, కానీ ఈ సంవత్సరం మనకి ఇంకో 160 సీట్స్ మనకి పెరగటానికి ఛాన్స్ ఉంది. 60 సీట్స్ అదనంగా పెరగటానికి ఛాన్స్ ఉంది. కొంత ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ మధ్య 10,000 సిఎస్సీ సీట్స్ చెప్తూ వస్తున్నాయి అనుకున్నాము. ఆల్రెడీ సిబిఐటీలో పెరిగిన వాళ్ళ వెబ్సైట్లో, వీళ్ళ వెబ్సైట్లో మాత్రం ఇంకా 60 సీట్స్ చూపిస్తుంది అఫీషియల్గా మనకి 60 సీట్స్. ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి వీళ్ళంత తొందరగా క్విక్ యాక్షన్ ఉండదు, లేట్గా అప్డేట్ చేస్తారు వీళ్ళ వెబ్సైట్ని. తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగ్ 60 సీట్స్, కెమికల్ ఇంజనీరింగ్ 60 సీట్స్, కంప్యూటరింగ్ 60 సీట్స్. దీనిలో కూడా ఇంకో 60 సీట్స్ అదనంగా రావచ్చు మనకి. ఇవి మనకి టాప్ ఇంజనీరింగ్. మళ్ళీ ఇంకో దీనిలో వీళ్ళు వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాలేదు, కానీ మనకు అదనంగా సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఆల్రెడీ 60 సీట్స్ ఉన్నాయి మనకి. దీన్ని 120 సీట్స్గా వీళ్ళు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ ఆల్రెడీ, మీరు దీనికి ఎక్సెల్ షీట్కి వెళ్తే మనకి లాస్ట్ ఇయర్ 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ అక్కడ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసేది మనం జనరల్గా నార్మల్ హైయెస్ట్ స్టూడెంట్స్ వచ్చి నంబర్ 1 ఇది తీసుకుంటాడు. నంబర్ 2 వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎంఐలో ప్రిఫర్ చేస్తారు జేఎన్టీయూలో. నంబర్ 3 వచ్చి సిఎస్ఈ ప్రిఫర్ చేస్తారు. నంబర్ 4 వచ్చి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ని వీళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేయటం జరుగుతుంది. ఇవి స్టూడెంట్స్, మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటిల్లో టాప్ కాలేజీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కూడా మనం జాయిన్ అవ్వచ్చు మన స్టూడెంట్స్. మెకానికల్ కాకపోతే ఎలక్ట్రికల్ కూడా మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. మెటలర్జికల్ ఇంజనీరింగ్ వీటి కట్ ఆఫ్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాము ఎంతవరకు కట్ ఆఫ్స్ ఉన్నాయో. ఒకసారి దీని కట్ ఆఫ్ చూద్దాం. దీని కట్ ఆఫ్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు దానిలో చేసిన, మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ప్రతి స్టూడెంట్స్ గమనించాల్సింది, నీకు ఎంత ర్యాంక్ ఉంది, నీకు వెబ్ కౌన్సిలింగ్లో కరెక్ట్గా ఇచ్చేవా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నీకు మంచి ర్యాంక్ కూడా రావచ్చు, మంచి ర్యాంక్ అవచ్చు, తక్కువ ర్యాంక్ రావచ్చు. ఎవరైనా కట్ ఆఫ్ కరెక్ట్గా ఇచ్చారా లేదా మీరు అనేది ఇంపార్టెంట్. జేఎన్టీయూ కాలేజ్ ఇంజనీరింగ్ జగిత్యాలది మనకి హైదరాబాద్ కింద. హైదరాబాదు కెమికల్ ఇంజనీరింగ్ వీళ్ళు ఆఫర్ చేస్తుంది. కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ వీళ్ళు ఆఫర్ చేశారు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేశారు. ఇంజనీరింగ్ మేము జియో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి మనకు కంప్యూటర్స్ అయితే 3 ఉన్నాయి ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది వీళ్ళు ఆఫర్ చేయటం జరుగుతుంది. ఇది దీని కట్ ఆఫ్లు కూడా మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఆల్రెడీ లాస్ట్ నా వీడియో ప్రీవియస్ వీడియో చూడండి మీరు, ఆ వీడియోలో కూడా డిస్కస్ 2-4 చెప్పాను. ఇవి మనకి కోర్సెస్ ఎన్నైతే ఆఫర్ చేస్తున్నాయో, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ హైదరాబాద్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జియో ఇన్ఫర్మేటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి ఆఫర్ చేయటము జరుగుతుంది. ఇవి మనకు చూడండి ఫ్రెండ్స్ నా వీ. అది కాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఉంది, మీరు గమనిస్తే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 5-ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇవి మనము మనీ అయితే పే చేసుకోవాలి. ఈ మనీ అయితే పే చేసుకునే కాలేజెస్ వీరికి మనీ కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ 1 lakh రూపీస్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఎంటెక్ చేసుకోవచ్చు 1 lakh రూపీస్. ప్లస్ ఎక్కువ ఫీజెస్ అయితే ఉండవు, ప్రైవేట్ కాలేజెస్ అయితే ఎక్కువ ఫీజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైనీ, దీనిలో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇవి టీఎస్ ఎంసెట్ ద్వారా వీళ్ళు ఫిలప్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఫిలప్ చేస్తారు. బీటెక్ ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్, ఈ జాగ్రత్త కొని ఇవి కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ని బట్టి డిపెండ్స్ అయి ఉంది. మీరు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీరు. సబ్స్క్రైబ్ చేయండి అంతా మనకి ఇది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవి ఉన్నాయి ఆల్రెడీ, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పాను. మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఫాలో అప్ అవ్వండి. మీరు ఎంత మంచి అయినా ర్యాంక్ అండ్ రావచ్చు. కరెక్ట్గా మన వెబ్ కౌన్సిలింగ్ కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్స్. మీరు ఏం కామెంట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, ఆ కామెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.